నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్కు స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని 6వ చాప్టర్ గిరిజన పౌర రైతు తిరుగుబాటులలోని ఉత్తర భారతదేశ రైతు ఉద్యమాలను గురించి పార్ట్ 45లో నేర్చుకున్నాము. ఈ పార్ట్ 46లో పశ్చిమ మరియు దక్షిణ భారతదేశంలోని రైతు ఉద్యమాలను తెలుసుకుందాం. పశ్చిమ భారతదేశం గుజరాత్ ఖేదా ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1917-18 ఖేదా ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1917-18 ఖేదా ఉద్యమం ఎక్కడ జరిగింది? గుజరాత్. ఖేదా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? మోహన్ లాల్ పాండ్యా. మోహన్ లాల్ పాండ్యా తరువాత ఖేదా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? గాంధీజీ. బోర్సాద్ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1924. బోర్సాద్ ఉద్యమానికి నేతృత్వం వహించింది ఎవరు? వల్లభాయ్ పటేల్. బార్దోలి రైతు ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1928. పంటకు సరైన మద్దతు ధర కోసం బార్దోలి ఉద్యమం మొదట ప్రారంభించింది ఎవరు? కల్యాణ్జీ మెహతా. కల్యాణ్జీ మెహతా తరువాత నాయకత్వం వహించింది ఎవరు? వల్లభాయ్ పటేల్. మహారాష్ట్ర పూనా సర్వజనిక్ సభ. మహారాష్ట్రలో పూనా సర్వజనిక్ సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1876. మహారాష్ట్రలో పూనా సర్వజనిక్ సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1817. పూనా సర్వజనిక్ సభను స్థాపించింది ఎవరు? గోవింద రెనడే. రామోసిస్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించారు? 1879. రామోసిస్ ఉద్యమాన్ని ఎవరు చేపట్టారు? వాసుదేవ బల్వంత పాడ్కే. దక్షిణ భారతదేశం మోప్లా తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1921-22. మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? మలబార్ ప్రాంతం, కేరళ. మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది? మలబార్ ప్రాంతం, కేరళ. మోప్లా తిరుగుబాటును ఎవరు చేపట్టారు? కున్ అహ్మద్ హజ్. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వాటిని లైక్ చేయండి.
నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.